అంతర్జాతీయ తెలుగు మహాసభలు రాజమహేంద్రవరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. సదస్సులో మొదటి రోజు కవితా సమ్మేళనాలు, అష్టావధానాలు, పద్య కవిత సదస్సు ఉత్సాహంగా సాగింది. వివిధ రంగాలకు చెందిన 72 మంది ప్రముఖులకు పురస్కారాలు అందించారు. తెలుగు భాష ఔన్నత్యం, భాషాభివృద్ధికి పాటుపడాల్సిన అంశాలను వక్తలు వివరించారు. సాంస్కృతిక కళా ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉత్తర భారతం యొక్క రాజ్యాలలో రాష్ట్రాలలో కేవలం తెలుగు వారిని మదరాసీలుగా వ్యవహరించి చపరాసీలుగా చూసేటువంటి సన్నివేశంలో కాదు తెలుగువాడు ఇక్కడున్నాడు అని చెప్పి తెలుగు ఆత్మగౌరవాన్ని తెలుగుదనాన్ని ప్రపంచవ్యాప్తం ఆ సేతు శీతలగా పరిమితం చెప్తా మాన్య శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్లమెంటులో ఇంగ్లీషు హిందీ భాషలోనే మాట్లాడాలి అనే నియమం ఉంటే అట్లా కాదు ఏ సభ్యుడైనా సరే తన మాతృభాషలో మాట్లాడవచ్చు దానికి సైమల్టేనియస్ గా నేను అనువాదం పెడతాను ఏర్పాటు చేసినవాడు మన తెలుగు బిడ్డ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు అనేక పదాలకి తెలుగు పదాలను మనం నిర్మాణం చేసుకోలేకపోతున్నాము కొత్త పదాలని సృష్టించేటటువంటి కొత్త పదాలని నిర్మాణం చేసేటటువంటి సామర్థ్యాన్ని మనం నిర్మాణం చేసుకోలేకపోతున్నాము ప్రభుత్వాలు విద్వాంసులు ఆ వైపు కూడా దృష్టి పెట్టినట్లయితే భాష మరింతగా పరిణమిల్లుతుంది అటువంటి ప్రయత్నం కూడా జరగాలి చిన్న పిల్లల చేత కూడా ఇంగ్లీషు మాటలు మాట్లాడుతూ ఉంటే ఆనందపడిపోతున్న వెర్రి తల్లిదండ్రులు ఒక్కసారి తెలుగు పదాన్ని నేర్పే గురువుల దగ్గరికి వెళ్ళండి 60 ఏళ్ళు దాటినా మేము ఇంకా వృద్ధులు కావు అనుకున్నా వృద్ధ పండితుల దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు ఒక్కసారి తెలుగు పండితుల్ని కలిసి తెలుగు భాషని బ్రతికించండి నాయకులకు కూడా కనువిప్పు కలిగించండి.